అనుమతులు లేకుండా నిర్మించిన 5 అపార్ట్మెంట్లను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఎల్బీ నగర్ పరిధిలోని సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, సిరిపురి కాలనీ, బిఎన్ రెడ్డి కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినట్లు గుర్తించారు. సీజ్ చేయడానికి వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో భారీ బందోబస్తు నడుమ బిల్డింగ్లను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా సంపూర్ణ మెజార్టీతో ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైట్, దానికి వెళ్లే ముందు జీహెచ్ఎంసీ బిఎన్ రెడ్డి నగర్లో సీజ్ చేసినటువంటి బిల్డింగ్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు సురేష్. సురేష్, పరిధిలోనే బిఎం రెడ్డి ఆ పక్కనే ఉన్న మళ్ళీ కొన్ని కార్లీలలో 5 బిల్డింగ్లని అనుమతులు లేకుండా నిర్మించారని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ రోజు అక్కడికి వెళ్లి ఆ బిల్డింగ్లు అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మించారని చెప్పేసి కూడా విచారణలో తేలడంతోనే ఈ బిల్డింగ్స్ ని సీజ్ చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అధికారులు వెళ్లిన సమయంలో స్థానికులు ఆ బిల్డింగ్ కి సంబంధించిన యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక పోలీసులను పిలిపించి అక్కడ బిల్డింగ్లను సీజ్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు హైడ్రా అనుమతులు లేని బిల్డింగ్లను కులగొట్టుకుంటూ వస్తుండడంతో హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏవైతే అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మించారని చెప్పేసి విచారణ తేయడంతో మొదటైతే వాటిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. టెక్ ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.